ఓకే అమ్మా, మీ డాక్టర్ గారు చెప్పినట్టు ఇంకా కొన్ని టెస్టులు చేయాలి. ఆ టెస్టులు చేస్తే గానీ సమస్య ఏంటో పూర్తిగా అర్థం కాదు. మీ మావయ్య గారిని టెస్టులు చేయించడానికి ఇక్కడికి తీసుకొస్తారా? అలాగే డాక్టర్ గారు. ఆ టెస్ట్లకి ఎంత అవ్వచ్చు డాక్టర్ గారు? 10,000 దాకా అవుతుందమ్మా. అంత డబ్బంటే కష్టమా? అంటే చెప్పాను కదా డాక్టర్ గారు, మా ఆర్థిక పరిస్థితి. అయినా పర్వాలేదు, ఎలాగోలా ఆ డబ్బుని ఏర్పాటు చేసుకుంటాను. రేపే మా మావయ్యని ఇక్కడికి తీసుకొస్తాను. అలాగేనమ్మా. సరేనండి, వస్తాను డాక్టర్ గారు. మంచిది. మీ మావయ్య గారిని టెస్టులు చేయించడానికి ఇక్కడికి తీసుకొస్తారా? టెస్ట్లకి ఎంత అవ్వచ్చు డాక్టర్ గారు? 10,000 దాకా అవుతుందమ్మా. డాక్టర్ గారు చెప్పినట్టు మావయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ పరీక్షలు చేయిస్తే గానీ మావయ్యకున్న అనారోగ్యం ఏంటో తెలియదు. ఆ పరీక్షలు చేయించాలంటే 10,000 అవుతాయన్నారు. ఇప్పటికిప్పుడు ఆ 10,000 ఎవరిస్తారు? పార్థు సార్ది చాలా మంచి మనసు అని, రోడ్డు మీద తనని అప్పులు వాళ్ళు ఆపితే పార్థు సార్ హెల్ప్ చేశారని లతా టీచర్ చెప్పారు కదా. పరిస్థితి ఇది అని చెప్తే ఖచ్చితంగా నాకు కూడా హెల్ప్ చేస్తారు. ఫోన్ రింగ్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఈ పల్లెటూరు ముద్దెందుకు ఫోన్ చేస్తుంది? హలో సార్. నమస్తే. సార్ కాదు, మేడం. నమస్తే మేడం. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? అంటే పార్థు సార్తో కొంచెం మాట్లాడాలి. పార్థు సార్తోనే మాట్లాడాలా? నాతో మాట్లాడకూడదా? వాడు బిజీగా ఉన్నాడు, విషయం ఏంటో చెప్పు. నా జీతంలో ఒక 10,000 ముందుగా ఇవ్వడం కుదురుతుందా మేడం? వాట్, ముందుగా ఇవ్వాలా? అంటే మా మావయ్యకి ఒంట్లో బాగోలేదు మేడం, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అందుకని ఒక 10,000. 10,000 ఏంటి? కావాలంటే 25,000 ఇస్తాను. 25,000? అవును. నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోతే 25,000 ఇస్తాను. 25,000? అవును. నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోతే 25,000 ఇస్తాను. చేయను. అయితే 10,000 ఇవ్వను. హలో, హలో మేడం. నేను టీచర్ ఉద్యోగం చేయడం అనేది నాన్న కల. రాక రాక నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఈ ఉద్యోగాన్ని వదులుకుని నాన్నగారిని మొగ్గలోనే తుంచేయలేను. ఆ ఉద్యోగం చేస్తూనే మావయ్యని కాపాడుకోవాలి. ఎలా? ఇప్పుడు ఈ ఉద్యోగాన్ని వదులుకుని నాన్నగారిని మొగ్గలోనే తుంచేయలేను. ఆ ఉద్యోగం చేస్తూనే మావయ్యని కాపాడుకోవాలి. ఎలా?
జ్ఞాపకాలని గుండెల్లో పెట్టుకోవాలి గాని తాకట్టు పెట్టకూడదు. అమ్మ గొలుసుంది కదా, అది తాకట్టు పెడదాం. రేపు జీతం వచ్చాక మళ్ళీ విడిపించుకోవచ్చు. అమ్మమ్మ నిద్రపోయాక మెల్లగా గొలుసు తీసుకురావాలి.